హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజుది బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు చూపిస్తున్నాను సూపర్ యమ్మీ యమ్మీ పికెల్స్ అండి. హోమ్ మేడ్ పికెల్స్ అనమాట, బెస్ట్ మేడ్ పికెల్స్ వీళ్ళ పేరు. తను అన్ని చేత్తో చేసి మనకి సేల్ చేస్తారు. మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయొచ్చు. అండ్ ప్యాకేజ్ అయితే సూపర్గా వచ్చింది. అన్ని ఇలాగా కవర్లలో కాకుండా ఇలాగా డబ్బాల్లోని ప్యాక్ చేసి సీల్ చేసి పంపిస్తారు. సో తెచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలి అన్న సమస్య లేకుండా జస్ట్ మనం ఈ కంటైనర్స్తోనే అలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు నాకైతే కొన్ని రెసిపీస్ అనేవి ట్రై చేయమని చెప్పారు. అందులోని యమ్మీ యమ్మీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చికెన్ ఊరగాయ ఉంది, ఆమ్లా ఊరగాయ ఉంది, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది. ఇలా రకరకాలవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కనుక ఏమైనా హోమ్ మేడ్ పికెల్స్ ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా బెస్ట్ మేడ్ పికెల్స్ నుంచి ట్రై చేయండి. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మీతో షేర్ చేస్తాను. మీరు అవి చూసి మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు అనమాట. అండ్ నేనేమేమి తెప్పించాను, వాటి టేస్ట్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. వీళ్ళ దగ్గర అన్ని రకాల పికెల్స్ అవైలబుల్గా ఉంటాయి, లైక్ టమాటో, ఆమ్లా, మ్యాంగో, లెమన్, చికెన్, ఇంకా పొడులు కూడా ఉంటాయన్నమాట. లైక్ పప్పుల పొడి, ఇడ్లీ పొడి, కరివేపాకు పొడి, ఫ్లాక్స్ సీడ్ పొడి, పుదీనా పొడి, చింతకూర పొడి, ఇవన్నీ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా స్వీట్స్లో కూడా వీళ్ళు ఏమేమి చేస్తారంటే రవ్వలాడు, రాగిలాడు, సున్నుండలు, తర్వాత హల్వా, కోకోనట్ బర్ఫీ, గులాబ్ జామున్, ఇలా ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తారనమాట. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు ఆమ్లా పికెల్ ట్రై చేశాను, తర్వాత మ్యాంగో పికెల్. అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకోసం చేయలేదన్నమాట. నేను ఆమ్లా పికెల్ ట్రై చేశాను, తర్వాత చికెన్ పికెల్ ట్రై చేశాను, కరివేపాకు అండ్ ఫ్లాక్ సీడ్ పొడులు ట్రై చేశాను, తర్వాత సున్నుండలు ట్రై చేశాను, తర్వాత కోకోనట్ బర్ఫీ ట్రై చేశాం. ప్రతిదీ చాలా చాలా యమ్మీగా ఉంది. నేను మంచిగా వేడివేడిగా అన్నం చేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఈ పొళ్ళన్నీ కలుపుకుని తింటూ ఉంటే నిజంగా లైఫ్ ఇది మజా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఏవైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసే ముందు వాళ్ళకి నా పేరు కూడా చెప్పండి, ఓకేనా? ఇలా సిరీషాకు వీడియో చూసి వచ్చాము అని చెప్పండి. అది జస్ట్ నాకు కొంచెం హ్యాపీ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను చికెన్ పిక్కెల్ అండి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చికెన్ పిక్కెల్ తినలేదు, కానీ చికెన్ పిక్కెల్ ఎంత టేస్టీగా ఉంటుందని నాకు తెలీదు. నేను ఎక్కువ కారంగా ఉంటుంది అనుకున్నాను. మా మమ్మీకి నెయ్యి పడదు, అందుకోసం మా మమ్మీకి నేను నెయ్యి వేస్తాను అన్న విషయం నాకు కూడా గుర్తులేదు అనమాట. సడన్గా వేస్తాను, అందుకోసమే తీసేస్తున్నాను. తర్వాత మమ్మీ కరివేపాకు పొడి, ఫ్లాక్ సీడ్స్ పొడి అన్నీ ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ నేను అన్నీ వడ్డిస్తున్నాను అనమాట, అందుకోసం నేను వెయిట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పారు. అండ్ నేను ఇక్కడ మీకు కుషాల్ రియాక్షన్ క్యాప్చర్ చేశాను చూడండి. అంటే అసలు మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, లైక్ కారం తక్కువ ఎక్కువ ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తారు కదా, కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సి కుషాల్ సూపర్ హ్యాపీ అయిపోయాడు. వాడికి కొంచెం క్వాంటిటీలోనే కలిపామన్నమాట, నాట్ లైక్ కుప్పలకు ఎక్కువ పౌడర్ వేసి కలపలేదు. నేను దానికి తగ్గట్టుగా కోకోనట్ బర్ఫీ కూడా పక్కన పెట్టాను. బెస్ట్ మేడ్ పికెల్స్ మీరు చాలా చాలా బాగా చేశారు రెసిపీస్ అన్నీ. అండ్ సున్నుండలు అయితే మా పెద్దబాబు కూడా తిన్నాడు. నార్మల్లీ మా పెద్దబాబు ఏది తిండండి, బట్ సాహిల్ కూడా అన్నీ తిన్నాడంటే సూపర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫెల్ట్ రియల్లీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ మీవి అన్నీ నేను టేస్ట్ చేయగలిగినందుకు. తర్వాత కుషాల్ అన్ని పొళ్ళు ఆడికి చాలా నచ్చాయి. అండ్ ఎవ్రీడే కొంచెం కొంచెం ఆడుతున్నాడు. అండ్ ఇప్పుడు నేను నాది కూడా ట్రై చేస్తాను. నేను ఈరోజు ఏం వండలేదు అనమాట, జస్ట్ బెండకాయలు ఇప్పుడు అన్నం పప్పు వండాను అంతే. ఈ పొళ్ళన్నీ వేసుకుని ఎం ఎం అనుకుంటూ హ్యాపీ హ్యాపీగా తినేసాము. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫ్లాక్స్ సీడ్స్ పొడి అయితే సూపర్ ఉందన్నమాట. ఈ ఈ బహానాలో బోల్డ్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మన హెల్త్లోకి వెళ్ళిపోతాయి, ఐ మీన్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఐఎమ్ సో 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 హ్యాపీ. బెస్ట్ మేడ్ పికెల్స్ ది ఫోన్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ అయిపోయింది తిండి అంతా అయిపోయింది. అండ్ మేమందరం రెడీ అయిపోయాము మనం సంతామూర్తి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ హైదరాబాద్లోని కొత్తగా పెట్టారు కదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి, ఇక్కడ శంషాబాద్లో ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. మా ఇంటి నుంచి అరౌండ్ 30 to 35 kilometers అనమాట. అంటే 40 to 45 minutes మేము వెళ్ళిపోతాము. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, సాహిల్, కుషాల్, మమ్మీ అందరు రెడీ అయిపోయారు. అండ్ కారులో మాస్క్ల అవసరం లేదు ఇప్పుడు, అలాగే అంత కార్లో వీటిల్లో అక్కర్లేదు. నార్మల్లీ కూడా కార్లో అక్కర్లేదు, ఎందుకంటే ఓన్లీ మన ఫ్యామిలీ ఉంటాం కదా. అండ్ రోడ్స్ అన్నీ కూడా చాలా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఓఆర్ఆర్ ఎక్కామంటే జై జై మనం వెళ్ళిపోతాం అనమాట. లాస్ట్ వరకు ఏంటి టెన్షన్ లేదు, చాలా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము సండే వెళ్ళాము, సండేస్ కొంచెం రష్ ఉంటాయి.
వీక్డేస్ లో మీకు ఎక్కువ మనుషుల్ని చూడడం ఇష్టం అనుకుంటే మీరు వీకెండ్స్ లో వెళ్ళకండి. మీకు ఎక్కువ మనుషులు కాదు, ఖాళీ ఖాళీగా ఉండాలి అనుకుంటే మీరు వీక్డేస్లో వెళ్ళొచ్చు అనమాట. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, నెక్స్ట్ ఇంకొక 2-3 మినిట్స్లో రీచ్ అవుతాం అనమాట. అండ్ చూసారా సంతమూర్తి గారిది విగ్రహం మనకి చూడడానికి కనిపిస్తుంది అనమాట. మీరు వెబ్సైట్లో మీరు చదువుకోవచ్చు తన గురించి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, అది కరెక్టా రాంగా అన్నది నాకు తెలీదు. ఇక్కడ ఈ ఏరియాలోని మొత్తం 108 టెంపుల్స్ ఉన్నాయన్నమాట, చిన్న 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 చిన్నవి. అంటే 108 మంది దేవుళ్ళని మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఈ రామాంజనేయులది పెద్ద విగ్రహం ఉంటుంది, దాని కింద 120 కేజీలది విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ఆ పెద్దది మనకి చాలా దూరం నుంచే కనిపించడం స్టార్ట్ అయిపోద్ది. ఇది సెకండ్ పార్కింగ్. టెంపుల్లో కూడా ఒక పార్కింగ్ ఉంటుంది, అది ఫుల్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ పార్కింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ పార్క్ చేయడానికి అరౌండ్ 40 రూపీస్ తీసుకుంటారండి, అంతే. అండ్ ఇది ఇంత జగ ఉంటుందన్నమాట. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇక్కడే ఏదో మేకు గుచ్చుకుపోయింది మా కార్ టైర్కి, దానివల్లే ఫ్లాట్ టైర్ అయిందనమాట అది. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా క్యూ ఉంటుంది, ప్రతిదీ సిస్టమాటిక్గా ఉంటుంది, మనకి ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. చాలా చాలా ఈజీగా మనకి మనం ఇలాగా మెట్లు దిగిసిన వెంటనే అక్కడ మనం వాక్ చేయడం అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. వాక్ చేస్తూ మనము అన్ని ఆ 108 టెంపుల్స్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఆర్కిటెక్చర్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు అక్షర్ధామ్ చూసి ఉంటే, ఢిల్లీలో ఉంది అక్షర్ధామ్, మీకు ఇక్కడికి వెళ్ళిన వెంటనే మీకు అలాంటి వైబే అన్నది వస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా సేల్ చేస్తున్నారు, బుజ్జి బుజ్జి వాటర్ బాటిల్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా, చాలా నాకు మస్తు అనిపించాయి అనమాట. ఇది అరౌండ్ 15 రూపీస్ ఎంతో తీసుకున్నారు. దీని తర్వాత ఇక్కడ మనం చెప్పులు అన్నవి పెట్టారనమాట. నేను ఎక్కువ ఫుటేజ్ తీయలేదు, ఎంతవరకు అవుతుందో అంతవరకే తీశాను. ఎక్కడెక్కడ నో కెమెరాస్ అని కూడా రాసి ఉంది, అక్కడక్కడ నేను తీయలేదు అనమాట. ఓకేనా? దాని తర్వాత చెప్పులన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుని దానికి ఫోటో తీసుకుని అదే బ్యాగ్ అక్కడ దూపేయాలి, లైక్ అక్కడ పెట్టేయాలి. తర్వాత మనం ఈ లోపలికి వెళ్తాం. నెక్స్ట్ ఈ రూమ్ వస్తుంది అనమాట. ఇది ఒక పెద్ద హాల్ లాంటిది. ఇక్కడ మనము టికెట్స్ అనేవి పర్చేజ్ చేయాలి. పర్ పర్సన్ 150 రూపీస్ అనమాట. 150 రూపీస్ అయితే వాళ్ళు మనకి ఇలాంటి ట్యాగ్స్ ఇస్తారు, ఆ ట్యాగ్స్ మనం చేతికి వేసేసుకొని వెళ్ళిపోవాలి. పిల్లల కోసం తక్కువ డబ్బులు అండి, పెద్దవాళ్ళ కోసం 150, పిల్లల కోసం అరౌండ్ 75-80 రూపీస్ అనమాట. ఇలాగా వాళ్ళు అక్కడ బోల్డ్ మంది వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు మనకి ట్యాగ్ వేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తారు, లేదా మనకి మనమే వేసేసుకోవచ్చు కూడా. అందులో ఏముంది చెప్పండి, లైక్ ఐ లవ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని రాసి ఉంటుంది. తర్వాత ఇది వేసేసుకుని అలా నడ్డం స్టార్ట్ చేస్తాం. ఇది అక్క మధ్యలో ఉన్న మూర్తి చుట్టిలాగా టెంపుల్స్ ఉంటాయి. మనం ప్రతి దాంట్లోకి వెళ్ళి ప్రతి దేవుణ్ణి చూసి దర్శనం చేసుకుని అలా లోపలంతా అన్ని దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. లైక్ ఇక్కడ నార్మల్లీ పిక్చర్స్ అలో లేదు, కొంచెం ఫుటేజ్ తీసాను. లైక్ ఎక్కడైతే అలో చేస్తున్నాను అక్కడ ఇలా 108 ఉన్నాయన్నమాట. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్. చూడండి, అక్కడ నాకు మళ్ళీ ఫోటో తీయొద్దు అని చెప్పారు, అందుకే నేను ఆపేశానమాట. చాలా చాలా ఒక మైండ్కి ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది మనకి. చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగా మనం లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోయాము, ఏ పుణ్యక్షేత్రాలకి తిరగలేకపోయాము, ఎక్కడ ఏం చేయలేకపోయాము కదా, ఇక్కడికి వెళ్ళిన వెంటనే మనం అన్నీ చూస్తున్నట్టే ఉంటుంది అనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నా బచ్చా, నా బాబు సాహిల్ నా హ్యాండ్ బ్యాగ్ అలా వాడే మోసాడనమాట. ఐ ఫెల్ట్ సో గుడ్ అనమాట. లైక్ ఓకే, నేను బాగానే కొంచెం పెంచుతున్నాను రా బాబు నా పిల్లల్ని అన్న ఫీలింగ్ వచ్చింది. నార్మల్లీ అంటే ఈ ఏజ్లో పిల్లలు లేడీస్ హ్యాండ్ బ్యాగ్, జెంట్స్ హ్యాండ్ బ్యాగ్ నేను పట్టుకొని అంటారు కదా, అలాగే అనుకున్నా పట్టుకున్నాడు రా బాబు అనుకున్నా. అండ్ సన్ సెట్ అవుతుంది, తర్వాత సంతమూర్తిది విగ్రహం లైక్ వావ్ అనమాట. చూస్తే మీకు కళ్ళు సూపర్ అనిపిస్తుంది అనమాట. అండ్ మొత్తం గ్రీనరీతో నింపిస్తారు, ఇంకా ఇంకొన్ని డేస్లో ఇంకా బాగా చేసేస్తారు, అది ఇంకా తెలుస్తుంది. ఫుల్గా గ్రీనరీతో మీదకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్లో లేకుండా హైదరాబాద్ చూడడానికి కనుక వస్తున్నట్టయితే తప్పకుండా ఈ ప్లేస్ని కూడా మీ చెక్ లిస్ట్లో వేసుకోండి, లేదా మీ బకెట్ లిస్ట్లో వేసుకోండి. ఇక్కడ చూసారా ఈ దేవుణ్ణి, చూసారా ఎంత బాగుంది కదా ఆర్కిటెక్చర్ అన్నది. అండ్ ఇది ఇంకొక సైడ్ అనమాట. అలా మేము రౌండ్గా తిరుగుతూ ఆ 108 దేవుళ్ళని దర్శనం చేసుకుంటాం. ఇది వచ్చేసి తిరుపతిది అనమాట. అన్నిటి దగ్గర 1 సెకండ్ ఉంటే ప్రతి ఒక్కరు తిరుపతి దగ్గర మాత్రం అందరూ 5 నిమిషాలు అక్కడ ఉండిపోయారు. తిరుపతి అనగానే మనకి లోపల నుంచి ఇది మన దేవుడు అలా ఫీలింగ్ వచ్చేది కదా. నాకైతే తెలియకుండా ఎంత అనిపించేస్తుంది అంటే చెప్పలేను. సో
తిరుపతి దగ్గర ఉండి అక్కడ తీర్థం తీసుకుని శతగోపురం పెట్టించుకుని తర్వాత ఇంకా మళ్ళీ అలా వాక్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందని తీసిన దాని తర్వాత మనం అలా మళ్ళీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఆర్కిటెక్ట్ చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంత సిస్టమాటిక్గానే ఉంది. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి అన్ని కనిపిస్తాయి అన్నమాట. మన ఈ చిన్న విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇతనంట ఈ రామాంజనేయ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనంట 120 సంవత్సరాలు బ్రతికారంట. కాబట్టి 120 కేజీలతోని బంగారంతో చేశారంట. ఈ పెద్ద విగ్రహం కాదు, లోపల ఉన్న చిన్న విగ్రహం. ఇది వచ్చేసి అరౌండ్ 216 ఎన్నో ఫీట్స్ పెద్దదంట. వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ అంట. ఓకేనా, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేనేదో సైట్లో చదివాను, కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చదివిన సైట్లో అలా ఉందన్నమాట. ఇప్పుడు మనము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం ఈ గడపకి దండం పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం. తర్వాత ఇక్కడ ఎలో లేదు, చాలా కష్టపడి ఒక పిక్చర్ తీశాను అంతే, మీ అందరికి కూడా చూపిద్దామని. సీ చూసారు కదా. ఓకే, దర్శనం చేసుకుని మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇవి మెట్లు ఎక్కిన తర్వాత టాప్ నుంచి వ్యూ అన్నమాట. అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా చాలా వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరు దగ్గర నుంచి చూస్తే ఎలిఫెంట్ ద ఆర్కిటెక్ట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ దగ్గర నుంచి చూడండి ఎలిఫెంట్స్ అన్నీ, కింద వాటర్ అంతా ఉంటుంది. మనం ఇక్కడ చాలామంది అక్కడ కాయిన్స్ అన్నీ వేశారు, మేము కూడా కొంచెం కాయిన్స్ వేసామన్నమాట. అందరూ ఏం చేసేస్తే మనం కూడా అదే చేసేయాలి కదా, లేకపోతే పిల్లలు ఊరుకుంటారు. అండ్ ఆ మీద నుంచి వ్యూస్ చూస్తే అబ్బా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అక్కడే మనం కార్ పార్కింగ్ చేసాం. దూరం వరకు ప్రస్తుతానికి అయితే ఏం లేవు. మరొక 4-5 సంవత్సరాల్లోనే ఇక్కడ శుభ్రంగా కుప్పలు బిల్డింగ్స్ షాప్స్ అన్నీ వచ్చేస్తాయి. దట్స్ ఫర్ 100% ష్యూర్. అండ్ గ్రీనరీ కూడా చూసారు కదా, ఇట్స్ సో బ్యూటిఫుల్ అన్నమాట, నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ నాకు కొంచెం పొడిగా అయిపోయింది, ఐ థింక్ నేను కట్ చేయించాలనుకుంటా, నేను అదే ఆలోచిస్తున్నాను. అండ్ దాని తర్వాత మా అందరికీ ప్రసాదం ఇచ్చారు. ఇది రవ్వ ఉప్మా ఇచ్చారు, ఉప్పిండి అంటాం కదా అదనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అన్ని దేవుళ్ళు చూసేసరికి కడుపులో ఆకలేసేస్తుంది కదా. అండ్ కుషాలికి కూడా చాలా చాలా నచ్చింది, వాడు గుడ్ బాయ్ లాగా తినేస్తున్నారు అన్నమాట. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్దాం గేట్ నెంబర్ 8కి. ఇక్కడ ఏంటి అంటే క్యాంటీన్ ఉందన్నమాట, లైక్ హోటల్ లాంటిది. ఇక్కడ అన్నీ దొరికితే గేట్ నెంబర్ 8 లోపల ఫస్ట్ ప్రసాదాలు తీసుకున్నాము. ప్రసాదం కింద ఇక్కడ లడ్డు మరి వడ ఉన్నాయి, 50 రూపాయలు ఒకటి అనమాట. ఒక లడ్డు అదొకటి 50 రూపాయలు, ఇంకొక 2 వడలు ఉన్నాయి. ఇవి మనకి తిరుపతిలో ఇస్తారు కదా, క్రిస్పీగా ఉండే అప్పం అంటాము అలాంటిది అనమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది అన్నమాట. ఇదే తినేసి వెళ్ళిపోవాలేమో అనుకున్నాను. తర్వాత మేము అటుపక్క చూస్తే అక్కడ ఫుల్ క్యాంటీన్ ఉంది. అండ్ అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, లైక్ సమోసా కచోడి తర్వాత అని ఒక క్యాంటీన్లో ఏంటంటే దొరుకుతాయి అవన్నీ అనమాట. ఇక్కడ నాకు ఒక మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు కనిపించారు. థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ వచ్చి నాకు హాయ్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా బాగా మాట్లాడారు నాతోని, థ్యాంక్ యూ. అండ్ తర్వాత నేను మీకు వడ ఇవన్నీ చూపిస్తున్నాను. ఆరీస్తో టైఅప్ అయిపోయినట్టున్నారు వాళ్ళదే, మనకి ఇక్కడ మనం ఆర్డర్ చేస్తాం కదా. అండ్ రాత్రి వ్యూని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మార్నింగ్ టైం కాకుండా లంచ్ చేసి 2-3కి బయలుదేరితే మనము ఈవినింగ్ టైంకి అన్నీ చూడొచ్చు, అలా రాత్రి కూడా వ్యూ చూడొచ్చు. రాత్రి లైట్స్ అన్నీ అయిపోయి అండ్ ఇక్కడ ఏదో లైట్ షో కూడా అవుతుందంట మరికొన్ని డేస్ తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లైట్ షో ఏం లేదు, బట్ లైటింగ్ వేసిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్ట్గా కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మన పెద్ద విగ్రహం ఏదైతే ఉందో అది కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ అది కలర్ చేంజ్ అవుతుంది, దాని మీద పడే లైటింగ్ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను మా మమ్మీని అడుగుతున్నాను, నీకేమనిపించింది, బాగుందా బాగాలేదా ఏంటనిపించింది అంటే మా మమ్మీకి అన్నీ నచ్చేస్తాయి. దేవుడు వీటన్నిటికి సంబంధించినతో అన్నీ చాలా చాలా నచ్చేస్తాయి. చాలా దూరం నడిచి ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట. ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ మేము ఫుడ్ అనేది బయట నుంచి ఆర్డర్ చేసేసుకుని తినేసి పడుకోపోయాము. ఇక్కడ నేను ట్రైపాడ్ లేకుండా ఏమీ లేకుండా నేను నా చేతితో పట్టుకుని ఈ కలర్ చేంజింగ్ మొత్తాన్ని క్యాప్చర్ చేశాను. ఆల్మోస్ట్ నేను 4 మినిట్స్ అనుకుంటా కెమెరాని కదపకుండా పట్టుకున్నాను. సో ఈ క్లిప్ కోసమైనా కూడా మీరు నా వీడియోని లైక్ చేయాలి, తప్పదు. నా హ్యాండ్ ఇంకా లెగలేదు. ఏంటి 4 నిమిషాలకే హ్యాండ్ పట్టిందా అంటే మీరు గెస్ చేయండి. అంత దూరం నడిచిన తర్వాత కెమెరాని అలా ఎత్తి పట్టుకుని 4 నిమిషాలు ఉండడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. అండ్ లుక్ ఎట్ దట్ మూన్ అండ్ సన్సెట్, బ్యూటిఫుల్ కదా. సో ఫైనలీ ఇక్కడ మనం చెప్పుల్ని తీసేసుకుంటాము,
చెప్పులు వేసుకుంటాము. అండ్ దేవుడికి మరొక్కసారి దండం పెట్టేసుకుని ఇంకా కార్ ఎక్కి వచ్చేయడమే. అండ్ ఇంటికి రావడానికి అరౌండ్ 45 మినిట్స్ పట్టిందనమాట. వెరీ ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఏం కష్టం లేదు. చాలా చాలా బాగుంది, రోడ్ కమ్యూనికేషన్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ తప్పకుండా విజిట్ చేయండి. వరల్డ్లో అతి పెద్ద విగ్రహాల్లో ఒకటైన సమతామూర్తి విగ్రహాన్ని సో తప్పకుండా చెక్ చేయండి. నా వరకు అయితే చాలా 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 బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తొందరగా వస్తే మీకు పార్కింగ్ దొరుకుతుంది, లేదంటే ఇలా రోడ్డు మీద పార్క్ చేయాల్సి వస్తుంది. సో చాలా దూరం వరకు పార్కింగ్ ఉందన్నమాట, అరౌండ్ 1-1.5 కిలోమీటర్ వరకు. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై.